నమస్తే, ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం. గుమ్మడిదళ చౌరస్తాలో దళిత బంధు నిరసన కార్యక్రమం. గుమ్మడిదళ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత బంధు నిరసన కార్యక్రమం విజయవంతం. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అరెస్టు చేయడం జరిగింది. నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్. ప్రోగ్రాం గురించి ధర్నా చేయడానికి ముఖ్య అతిథిగా కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు రావడం జరిగింది. గుమ్మడిదళ మండలంలో 1285 దళిత కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో 163 మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. దళితులకు దళితులకే కొట్లాట పెట్టడం జరుగుతుంది, కాబట్టి దానికి వాళ్ళకి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సీనన్న గారి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. కొన్ని సందర్భాలు అది కాంగ్రెస్ పార్టీ ప్రతి దళిత కుటుంబాలకు అండగా ఉంటది. ఈరోజు 1285 కుటుంబాలు వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది, పోరాడుతుంది. రాబోయే భవిష్యత్తు కూడా కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా దళితులకు అందరు చెందే విధంగా ప్రభుత్వాన్ని మెడల్ నుంచి అయినా సరే వారికి ఇచ్చే విధంగా ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గుమ్మడిదళ మండలంలో మరి పిసిసి మెంబర్ ఎక్కడ ఉందా మరి మండల అధ్యక్షుడు అతిరావణ గారు, గోవర్ధన్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, కృష్ణ గారు, ఇందారెడ్డి గారు, స్పీకర్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, సుందర్ గారు, మరి అదేవిధంగా నాయకులు చేసినటువంటి శ్రీకాంత్ గారు. లీస్ట్ చూసినట్లయితే ఆ నేమ్స్ చదివితే మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలకే ఉన్నది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వము అర్హులందరికీ ఇవ్వాలి కానీ కార్యకర్తలకు ఇవ్వద్దు, పేదలకు అందాలి. దళితులందరికీ మరి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈరోజు పొద్దుగా లేచి సాయంత్రం వాళ్ళకి కూలినాలి పోయి మరి సాయంత్రం ఆ కూలి తీసుకొని బియ్యం తీసుకొచ్చుకొని ఈరోజు వండుకొని తినేటువంటి ఈ పరిస్థితులు ఈ కుటుంబాలు మరి కుటుంబాలను ఈరోజు గుర్తించకుండా వీళ్ళకి ఇవ్వకుండా మరి ఈరోజు వాళ్ళ ఒక నాయకుల కొందరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టే ఇవ్వడము, వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడము, ముఖం చూసి కొట్టు పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వానికి అని చెప్తా ఉన్నాను.